నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ సభ ఏర్పాట్లను చూస్తున్నారు. ప్రస్తుతం ఇదే ప్రాంగణం వద్ద మనం ఉన్నాం. ఈ సభా ప్రాంగణం దగ్గర మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్. ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు సభకు సంబంధించి? భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లాలో భూమి ఈనిందా ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్న సందంగా జనసంధం రాబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కేసీఆర్ పాలనను విసిగి వేసారిపోయినరు. అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, రైతులను దగా చేస్తూ ఉన్నారు. నట్టేట ముంచి నడ్డి విరుస్తూ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాంగ్రెస్ పార్టీగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజలను రక్షించుకునే బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఉంది. అలుపెరగని పోరాటం చేసి దీన్ని మనలా పూర్వ వైభవం పునర్జీవింపజేయడానికి రాహుల్ గాంధీ తెలంగాణ గడ్డ మీద ఓరుగల్లు పోరుగల్లు గడ్డ మీద ఆ శంఖారావాన్ని ఊదుతున్నాడు. దీంతో మన విజయకేతము అందబోతున్నది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ ఈ పతనం మొదలైంది. ఈ ఆయనను ఆపే శక్తి ఎవరికి లేదు. ఆయన గోడలు కూలుతున్నాయి, కట్టెలడ్డం మీద నిలబడాయి అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ సార్, 30,000 మంది కూడా పట్టనటువంటి గ్రౌండ్లో 5 లక్షల మందిని గ్యాదర్ చేస్తాం, 10 లక్షల మందిని గ్యాదర్ చేస్తామని ఒక ఎగ్జాగరేషన్గా ఫీల్ అవుతున్నారని టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏం చెప్తారు సమాధానం వాళ్ళకి? వాళ్ళకి ఏంది, ప్రతి ఒక పక్షము పనిచేస్తున్నప్పుడు ఇంకో పక్షం విమర్శిస్తుంది, అది సహజం. ఇది 22 ఎకరాల భూమి, కొలుసుకొని చూసుకోమను అందులో ఎంతమంది పడతాడో తెలుసు. దీని పక్కకు సమీపంగా అనేక క్రాస్ రోడ్లు ఉన్నాయి. మొత్తం వరంగల్ నిండా జనమే ఉంటారు. వరంగల్ టౌన్ నిండా అనుకుండా వరంగల్ కాజీపేట నిండా జనమే ఉంటారు. అక్కడ నుంచి కాజీపేట నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేస్తున్నప్పుడు అందరు కేరింతలు కొడుతూ ఉంటారు. ఇదొక దిక్సూచి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక మలుపు దింపబోతున్నటువంటి గొప్ప సమావేశం ఇది. ఈ సమావేశంలో రైతులను ప్రధానంగా అంశం తీసుకున్నాం. ఆశ్చర్యం అనిపిస్తలేదా మీకు ఎప్పుడన్నా? రాష్ట్రాలని ఏలుమని టీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు, కేంద్రాన్ని ఏలుమని బీజేపీకి అధికారం ఇచ్చారు. వీళ్ళిద్దరు ధర్నాలు చేస్తారో ఎవరి మీద చేస్తాను, ఏమన్నా దోషిందా? చీమకాలంత మెదడున్నోని కూడా తెలుస్తలేదు. అంటే ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకుంది కదా, ధాన్యాన్ని మొత్తం మేమే కొంటాము, మా బాధ్యత తీసుకుంటాము అని టీఆర్ఎస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, సాధ్యం కాదంటారా వాళ్ళతో? టీ కప్పుల తుఫాన్ ఏంటంటే ఆయనే రాసిచ్చి వచ్చిండు కేంద్రానికి, నేనే కొంటాను. ఈ ఒక డ్రామా ఆడాలి కాబట్టి, డ్రామా రావు కాబట్టి ఓ డ్రామా తెరడి తీసి నేను కొనా అన్నాడు. ఏయ్ నువ్వు కొనాలి, ఏ నేను కొనా, ఏయ్ నువ్వు కొనాలి, ఇట్లా అనుకుంటా అనుకుంటా ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ చల్లగా నీళ్ళు తల్లుతూ అట్లా ఆర్టీ స్ట్రైక్ అట్లే చేసిండు, అంగన్వాడీ స్ట్రైకులు అట్లే చేసిండు. కాబట్టి ఈయనకొక విధానం ఏర్పడ్డది, ఈయనకొక అలవాటు ఉన్నది. ఈ రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఇష్యూను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు, మోసంతో చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాట ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆయనని నమ్మరు అనేటువంటి మాట తెలియజేస్తాను. సార్, చాలా సర్వేలలో కేసీఆర్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది, కాబట్టి కాంగ్రెస్తో జతగట్టి ఎన్నికలకు వెళ్తే లాభం ఉంటుందని పీకే లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు. కాబట్టి అట్లాంటి ప్రయత్నం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు, వార్తలు వస్తున్నాయి. వాస్తవం అయితే ఒకవేళ అట్లాంటి ప్రయత్నమే జరిగితే కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి పోటీకి వెళ్ళే అవకాశం ఉందా? మాకు ప్రధాన శత్రువు టీఆర్ఎస్. రాష్ట్ర ప్రజలను వంచింది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది సిరిసిల్ల బక్కయ్య కొడుకు రాజే నేను, నాలాంటి ఎంపీలం ఇది మొత్తం ప్రజానీకానికి తెలుసు. కానీ నేను తెచ్చిన అంటాడు. ఆయనది 1.5 టికెట్, ఒక టికెట్ ఆయనది, ఒక హాఫ్ టికెట్ మా విజయశాంతి అక్కదుండే, ఆమె మధ్యలో కూసిపోయింది, ఇక మిగిలింది ఈయన ఒక్కడే. ఈయన ఒక్కడోట బల్లలు గుద్ది 375 ఓట్లు వేయించాడు, తెలంగాణ తెచ్చిండట. ఎందుకు చెప్తావు ఈ ఉకదంపుడు ఉపన్యాసాలు? మొత్తం సరాసరి మోసం
ఆ రోజు బిల్లు పాస్ అయినాడు నువ్వు ఎడవన్నావు ఉరికొచ్చి సెంట్రల్ వాళ్ళు ఉరికొచ్చి వెల్డన్ రాజయ్య వెల్డన్ పొన్నం ప్రభాకర్ వెల్డన్ వివేక్ అని భుజాల మీద చేతులేసి శాల్వాలు కప్పింది మర్చిపోయినావా సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళు మొక్కింది మర్చిపోయినావా ఇవాళ నేను తెచ్చినాను బుకాయిస్తున్నావు ఈ మాటలు మంచిది కాదు యథార్థమయంగా మాట్లాడాలి తెలంగాణ ఉద్యమంలో మాట్లాడితే తప్పు లేదు కానీ ఉద్యమం వచ్చినాక ఒక అధికారం సంభవించిన తర్వాత ఒక స్టేటుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత అబద్ధాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను ఇంకో మాట కూడా చెప్తా గతంలో ధాన్యం కావలసినంత పండింది కూడా అప్పుడు ఏం చేసినాం రైతును కాపాడాలంటే ఏం చేయాలి రైతు కాని కింద పెట్టనియద్దు నాగలి కింద పెట్టనియద్దు కట్టె కింద పెట్టనియద్దు ఆ పరిశ్రమ నిరంతరంగా జరగాలి జరగాలంటే ఏం చేయాలి ధాన్యాన్ని కొని ఆ రోజుల్లో బియ్యం చేసి ప్రతి పనికి పావుల చొప్పున బియ్యం ఇచ్చి రైతును రక్షించిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఆ విధానం ఎందుకు తెరలేపుతలేవు నువ్వు ఎలా ఎందుకంటే నీకు వచ్చే సొమ్ములో కూడా 25% కమిషన్లు 25 వస్తాయి కాబట్టి బియ్యం దాచుకోలేవు కాబట్టి నువ్వు ఆ బియ్యం జోలికి పోతలేవు బియ్యం చేసి రైతును కాపాడవలసిన అవసరం ఉంది దాని గురించి ఆలోచన చేస్తలేడు వారేసుకుంటే ఊరి అంటాడు తర్వాత మోసం చేస్తా అంటాడు ఇలాంటి పద్ధతి మంచిది కాదు ఇంకొక మాట కూడా చెప్తా బిడ్డ వరేసుకో అదన్నావు ఆ భూమిని పడావ పెడతారా ఏంది ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ ఉన్నది 24 గంటలు నడుతుంది స్టీల్ ఇండస్ట్రీ ఉన్నది 24 గంటలు నడుతుంది ఎరువుల ఇండస్ట్రీ 24 గంటలు నడుతుంది ఇదేమో మరి ఒక సగం నడవాలి సగం రోజులు బంధాలంటే ఎట్లుంటుంది అది పద్ధతి కాదు అది కూడా పరిశ్రమ కింద ట్రీట్ చేసి ఇంకో ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోమని చెప్పవా వరద్దు పల్సస్ వేయమంటావా ఆయిల్ సీడ్స్ వేయమంటావా ఇంకేమన్నా సీరియల్స్ వేయమంటావా అవి వేపించడానికి 90% సబ్సిడీ ఇచ్చి మామూలు రైతులను ప్రోత్సహించిన ఘనత కాంగ్రెస్ పార్టీది మీకు పరిపాలన చేత కాకపోతే వదిలిపెట్టండి అయ్యా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కావచ్చలేదు తెలుస్తలేదు రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ తెలియకపోతే ఇడిచిపెట్టో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నాలాంటి చిన్నవాడు కూడా సిరిసిల రాజేసినోడు కూడా పరిపాలన చేసి చూపిస్తాం ఈ ప్రజలను రక్షించుకుంటాం ఈ రైతాంగాన్ని రక్షించుకుంటాం అనే దానికి గర్జించడానికి ఇక్కడ గర్జన సభ పెట్టిండ్రు ముందు కాలంలో తప్పకుండా వీళ్ళ ఇద్దరు పతనం మొదలవుతుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ రాహుల్ గాంధీ టూర్ తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఇంటర్నల్ క్లాషెస్ కానీ ఇవన్నీ ఒక ఫుల్ స్టాప్కి వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారా తప్పకుండా మాది ఏంటంటే జాతీయ పార్టీ అనగానే సీమకాలంతా మెదడులోని కూడా అర్థమైంది ఏంటంటే ఇది ఒక మర్రి వృక్షము వటవృక్షము వటవృక్షానికి అనేక ఊడలు ఉంటాయి ప్రతి ఊడ కూడా బలమైన ఊడే కానీ అన్నీ కలిసి ఆ చెట్టును కాపాడుకుంటాయి వాక్ ఇండిపెండెంట్లీ ఎవరికి వారే నడుస్తాం కానీ స్ట్రైక్ టుగెదర్ అని గుద్దుతాం అట్లా అందరం కలిసి ఒకటైతాం ప్రయత్నం చేసేటప్పుడు అందరూ వారిని ప్రయత్నం చేసుకుంటారు అభిప్రాయ భేదాలు ఉంటాయి వాటిని సవరించే మార్గాలు ఉంటాయి ఇంట్లో 4 కొడుకులు కూడా ఉంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి తల్లి బిడ్డకు కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇద్దరు అక్క జల్లెళ్ళు కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ వాటిని చర్చించుకొని పరిష్కరించుకొని అందరం కలిసి ఆ కుటుంబాన్ని ఎట్లయితే రక్షించుకుంటామో ఇట్లనే ఈ సమాజాన్ని ఈ భారతదేశాన్ని రక్షించుకుంటాం మా కాంగ్రెస్ పార్టీ యొక్క మూల విధానం కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పదిలంగా కాపాడి ప్రపంచ దేశంలో భారతదేశం ఘనమైనటువంటిది ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా మేము గుర్తింపు చేయడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఇది మొత్తానికి అయితే రాహుల్ టూర్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్ళి అధికారంలోకి రావడానికి రాహుల్ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని సిరిసిల్ల రాజయ్య చెప్తున్నారు